అనంతపురంలో గత 8 రోజుల నుంచి ఇది జరుగుతూ ఉంటే అనంతపురం ఎమ్మెల్యే కనీసం చీమ కుట్టనట్లేదు అనంతపురం ఎమ్మెల్యేకి వెంకటరామరెడ్డి గారికి. అదేవిధంగా మేయర్ ఉన్నారు అనంతపురం మేయర్ కనీసం వచ్చి మాట్లాడిన పరిస్థితి లేదు 8 రోజుల కింద. మేము ఆందోళన కార్యక్రమాలు చేస్తే రోడ్డు మీద అప్పుడు వచ్చి నామకే వాస్తే ఈ అనంతపురం ముస్లిం మేయర్ వచ్చి మాట్లాడడం జరుగుతూ ఉంది. నిన్నటి రోజున హై డ్రామా చేశారు రాత్రి వైసీపీ నాయకులు వచ్చి నిన్నటి రోజున రాత్రి హై డ్రామా చేయడం జరిగింది. మీరు ఎందుకు చేస్తారు ఈ రోజు కూడా? ఈరోజు మీరు ప్రతిపక్షాలు పాల్గొంటుంటే మీరు వచ్చి మీరు పాలు ఎందుకు ఏం పని ఉంది అని అడుగుతా ఉన్నా. ఎందుకంటే మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మీరు మేయర్గా పనిచేస్తూ ఉన్నారు, మీరు ఉర్దూ అకాడమీ చైర్మన్ ఉన్నారు, ఇక్కడ ఎంతో మంది వైసీపీ నాయకులు ఉన్నారు, వాళ్ళంతా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దగ్గర పోండి, కలెక్టర్ దృష్టికి తీసుకొని పోండి. అంతేకాని మీరు చీర పాల్గొని మీరు ఎందుకు ఉద్ధరిస్తున్నారు? మీరు మీ ఉల్కని కాపాడుకుంటారని కానీ మీరు ఏంటి చేయడం లేదు. ముస్లింల పక్షాన ఉన్నారంట అన్నారు జగన్, గన్ను కంటే ముందు జగన్ వస్తున్నాడు, యారు ఉన్నాడని అడుగుతా ఉన్నా నేను, చూటికి అడుగుతా ఉన్నా. మంత్రి ఇక్కడ అనంతపురంలో కళ్యాణ దూరంలో ఒక మంత్రి ఉన్నారు మహిళ, మహిళ మంత్రి ఏం చేస్తానో అడుగుతా ఉన్నా, చూటికి అడుగుతా ఉన్నా. మాకు ఇదే డిప్యూటీ మేయర్ ఒక మహిళ ఉంది, మహిళ ఏం చేస్తా ఉంది అని అడుగుతా ఉన్నా, చూటికి అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఇదే కాదు, గతంలో మిజ్బా మనకి చిత్తూరు జిల్లాలో ఇంతకుముందు ఆయిష మనకి కళ్యాణ దూరంలో ఒక బీసీకి పాపకి ఇట్లే జరుగుతాయి. ఇంతవరకు న్యాయం చేయని పరిస్థితి ప్రభుత్వం బాధ్యత వహించాలి, జగన్మోహన్ రెడ్డి మైనార్టీ మినిస్టర్ దీనికి బాధ్యత వహించాలని నేను డిమాండ్ చేస్తున్నా తెలుగుదేశం పార్టీని.